పల్నాడు ప్రజానాడు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు భవానీ. మాచల పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీసులో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాచల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాచల చిన్నయ్యసాబు, బొయ్య రఘురామిరెడ్డి, తొరకా కిషోర్ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాతరం వరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధురభాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ముందుగా మన ప్రీతమైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని జనవందనం చేయవలసిందిగా కోరుచున్నాం. రండి సార్. చైర్మన్ గారు, అలాగే తహసీల్దార్ గారు, అందరూ కూడా కోరుచున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. మన ఎమ్మెల్యే గారిని అలాగే అందరూ తహసీల్దార్ గారు, బ్రహ్మారావు గారు, పూర్వశివరావు గారు, అందరూ సార్, అందరూ ఆహ్వానించిన రాత్రి జాకెట్ ఉన్నాయమ్మా. జనవరి 26 అంటే చాలా ముఖ్యమైన రోజు, చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు తలెత్తుకుని మన వైపు చూసే విధంగా కూడా చాలా గ్రాండ్గా కూడా రిపబ్లిక్ డే దినోత్సవాలని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మన దేశ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా కూడా జెండావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవటం, ఈరోజు ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్టంలో, ఈ దేశంలో, ఈ మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో అందరి హక్కులను కాపాడుతూ మనకి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ మహానీయుడు అందించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తా ఉన్నాం. దాని ప్రతీక కూడా మన రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడ లేని విధంగా 208 అడుగులు హైట్ లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం, కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా కూడా అభినందన చేసాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తారు. ఎందుకంటే ఆ మహనీయుడి యొక్క విగ్రహం ఈరోజు విజయవాడ నడిబొడ్డున 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి, ఎందుకంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయనకిచ్చే గౌరవం, ఆయన ఈ సమాజంలో ఉండే అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలు కూడా తలెత్తుకొని ఎవరి హక్కులకు భంగం కలగకుండా మనకు రాజ్యాంగాన్ని అందించి ఆయన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నడుచుకుంటా ఉన్నాం.
ఇదే కాకుండా ఈ రోజు ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి రోజు చాలా మంది అధికారుల్ని మనం గౌరవించుకునే పరిస్థితి ఈ రోజు ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ దేశంలోనే చాలా మంది ప్రముఖులు అన్ని రంగాలకు సంబంధించి కూడా గుర్తించేసి చేస్తాం అలాగే జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అవార్డులు ఇస్తా ఉన్నాం ఈ రోజు మన తహసీల్దారికి కూడా బెస్ట్ తహసీల్దారికి అవార్డు వచ్చినందుకు హృదయపూర్వకంగా కూడా మనందరి తరపున అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే మన తహసీల్దారికి అంటే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మన నియోజకవర్గంలో రెండు అవార్డ్స్ రావడం జరిగింది ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని ఎంకరేజ్మెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ లో ఇంకా బాగా పనిచేయాలి ఇంకా సర్వీస్ చేయాలని అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా మన అంబేద్కర్ గారు సూచించిన దారిలో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా అందరి కూడా సమన్వయంతో అధికారులందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఏదైతే అంబేద్కర్ గారు సూచించిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం ఈరోజు మన వైపు చూస్తూ ఉన్నారు దేశ వ్యాప్తం ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించి పేద వర్గాలు వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం పట్టే విధంగా ఈరోజు అంత ఖర్చుతోటి మనం ఏర్పాటు చేసుకుని గర్వంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ గారికి ఇంత గౌరవంగా ఎవరు ఏర్పాటు చేశారనే దాని మీద మన వైపు మన ముఖ్యమంత్రి వైపు చూస్తున్నందుకు అభినందిస్తా ఉన్నాం ఈరోజు అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈరోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా ఒక పవిత్ర గ్రంథంగా చూసుకుని మనం నడుచుకుంటా ఉన్నాము దానికి గౌరవ మర్యాదలు ఇంకా పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటా ఉన్నాం అందరికీ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే సర్వీస్ బాగా చేసి వాళ్ళ యొక్క సేవలు గుర్తించి అవార్డులు అందుకుంటున్నారు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన మున్సిపల్ చైర్పర్సన్ చిన్నయశోభ గారికి అలాగే వైస్ చైర్పర్సన్ పోలు నరసింహరావు గారు అలాగే రఘుకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తోటి కౌన్సిలర్లకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.